नमस्कार दत्तपदी कार्यक्रमानिकी मरोसारी स्वागतम ईरोजु श्रीमान सिरसिनहळ्ळ कृष्णमाचार्य सिरसिनहळ्ळ कृष्णमाचार्य 1905 ఆయన జనన వసంతం ఆయన శతావధాని ఆయన గురించి వివరాలు చెప్పుకుందాం. నైజాం రాష్ట్రంలో తొలి శతావధానిగా గౌరవం పొందినటువంటి వ్యక్తి సిరసినహళ్ కృష్ణమాచార్యులు గారు. ఈయన విద్వత్ కవి, కావ్య నాటక అలంకార శాస్త్రాలను అవపోషణ పట్టినవాడని ఆ రోజుల్లో పండితవర్గం అనుకునేది. గీర్వాంధ్ర భాషలను సమస్కంధమైన ప్రతిభ కలిగినవాడు. ఆదర్శ దేశికోత్తముడు అనేటువంటి గౌరవవాచకం ఉండేది ఆయనకి. సరే, బహుగ్రంథ రచయిత. కరీంనగర్ జిల్లాలో మోర్తాడు అని ఒక గ్రామం ఉన్నది, అది వీరి స్వస్థలం. అక్కడ రంగమ్మ వెంకటాచార్యులు అనే వారికి దంపతుల యొక్క కుమారుడు. బాల్యంలోనే తాతగారుల వద్ద, తాతగారు అంటే ఇటు తండ్రి తండ్రి అయినటువంటి తాతగారు, అటు తల్లి తండ్రి అయిన తాతగారు, ఇద్దరు కూడా గురువులేంటి, వారి ద్వారా చక్కటి విద్యాభ్యాసం చేశాడు ఆయన. తర్వాతి కాలంలో కనకాపురం శ్రీనివాసాచార్యులు, కుందోజుల వెంకన్న సిద్ధాంతి వీళ్ళంతా గురువులు. ఇదే కాకుండా పిఠాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో గుదిమెళ్ల రంగాచార్య స్వామి వారి దగ్గర కూడా శిష్యరికం చేశాడు ఆయన. ఉభయ వేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయునిగా బాధ్యత నిర్వర్తించారు. తర్వాత ఆత్మకూరు సంస్థానంలో, ఆత్మకూరు మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లా, అక్కడి నుంచి నరసింహాచార్యులు అనేటువంటి ఒక పండితుడు వచ్చి కోరుట్లలో అంటే వీరి స్వగ్రామంలో అష్టావధానం చేశాడు ఒకసారి. అది చూసి ఉత్తేజితుడైనటువంటి కృష్ణమాచార్యుల వారు ఆ మర్నాడే అష్టావధానానికి ఉపక్రమించాడు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి విషయం, వెంటనే చూసి మర్నాడే. అలాగే 1928 సంవత్సరంలో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఆయన ఒక శతావధాని, ఆయన వచ్చి కోరుట్లలో శతావధానం చేస్తే దాన్ని చూసి ఉత్తేజితుడై ఆ తర్వాత ఆయన శతావధానం నిర్వహించాడు. కేవలం 4 రోజుల్లో పూర్తి చేశాడు ఆయన. నిజానికి ఈ శతావధానం చేస్తున్న సందర్భంలోనే దానికి అధ్యక్షం వహించిన కులుకుంట్ల నరసింహ శాస్త్రి అనే పండితుడు నైజాం రాష్ట్రాజ్య శతావధాని, నైజాం రాష్ట్ర ఆజ్య శతావధాని అని ఆయనకు ఒక బిరుదవాచకాన్ని ఇచ్చాడు ఆ రోజుల్లో. సరే, వీరికి జగిత్యాల అవధానంలో ఆ పృచ్ఛకులు ఇచ్చినటువంటి దత్తపది ఏమిటంటే గండు, లండు, భండు, పిండు. ఈ 4 పదాలు ఇచ్చారు. గండు, లండు, భండు, పిండు, ఈ 4 పదాలు ఇచ్చి భారతార్థంలో పద్యం చెప్పమన్నారు. ఆయన ఉత్తరవాళ్ళలో పద్యం చెప్పాడు ఆయన. దారుని పుత్రులంగనీయ ధర్మ విరుద్ధుల పూర్వమందు గాంధారి మగండు గండు. దారుని పుత్రులంగనీయ ధర్మ విరుద్ధుల పూర్వమందు గాంధారి మగండు వారలతి దౌశ్చము చేతను, వారలతి దౌశ్చము చేతను ధర్మసూనుడున్ మీరగలడటన్సు, ధర్మసూనుడున్ మీరగలడటన్సు మీరగలండు అటన్సు. అక్కడ మళ్ళీ లండు వచ్చింది. తమ నేర్పున జూదమునంజయింపగా వారలు పండు పిండులన్ బట్టి వధించిరి రాజ్యమేరిరే. ధృతరాష్ట్రుడు ధర్మ విరుద్ధులైన కౌరవులను కన్నాడు, కుమారులను. వాళ్ళకి ధర్మరాజు ఎప్పటికైనా మమ్మల్ని అతిక్రమిస్తాడు అని ఒక భయం పట్టుకుంది. ఆ కారణం చేత ఒక దుష్టత్వంతో మాయాజూదంలో ఆయన్ని జయించారు. కానీ వాళ్ళేమో పాండవులు కురుక్షేత్రంలో ధర్మయుద్ధంలో గెలిచారు. అక్కడ పద్యం ఇది. దారుణి పుత్రులంగనీయ ధర్మ విరుద్ధ తుల పూర్వమందు గాంధారి మగండు వారలతి దౌశ్చము చేతను ధర్మసూనుడు మీరగలండటన్సు మీరగలడు అటన్సు తమ నేర్పునజూదమునంజయింపగా వారలు బండు పిండులన్ బట్టి వధించిరి
రజమేనిరే అని చక్కని దత్తపది నిర్వహించారు. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరో మంచి ముచ్చట చెప్పుకుందాం.